అందరికీ నమస్కారం. సాయి లక్ష్మి ఫుడ్ ఫ్యాక్టరీకి మరొకసారి స్వాగతం. రుచికరమైన తెలుగు వంటలు ఇంకా ఒరియా వంటలు చూడడానికి మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన వంకాయ కూర, ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ కూర. వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి భార్యయు అన్నారు కదండి. వంకాయలు ఒక 500 గ్రాములు అంటే 1/2 కిలో తీసుకోవాలి. ఇవాళ యాక్చువల్గా వంకాయల్లో కాస్త పుచ్చులు వచ్చాయి కాబట్టి వంకాయ కొత్తిమీరి కలిపిన ఈజీగా అయ్యే కూర మీకోసం. వంకాయలు, కాసిన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి సన్నగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మిక్సీ కాసేపు అది ఒక పేస్ట్లా నలగనివ్వాలి. అవసరం అనుకుంటే మరికొంచెం నీళ్లు పోయవచ్చు. ఇప్పుడు కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిసిన పేస్ట్ తయారైంది కదండి. స్టవ్ ఆన్ చేసి ఒక మూకుట్లో కాస్త నూనె వేయాలి. అతి తక్కువ నూనెతో తయారయ్యే వంటకం ఇది. అందులో కొంచెం మెంతులు, మెంతులే ఈ కూరకి రుచినిస్తాయి. మెంతులు కాస్త నలబడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. కాస్త పసుపు, ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాం కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు ఇంకా ఉప్పు కలిపిన పేస్ట్ని ఇందులో వేసేయాలి. కాస్త కలిపేసి మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి. స్టవ్ కాస్త స్టిమ్ పెట్టి మూత పెట్టి కూర కాస్త అలా కొంతసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసి ఓసారి కలుపుతూ ఉండాలి. మన వంకాయ కూర దాదాపుగా రెడీ అయినట్టే. చూసారా ఎంత బాగుందో వంకాయ కొత్తిమీరి కలిపిన కూర. స్టవ్ ఆపేసి నెయ్యి, అన్నం ఇంకా వంకాయ కూర కలుపుకుంటే ఆ రుచే అద్భుతం. మీరు ప్రయత్నిస్తారు కదూ. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.